नेल्लूर जिला कोवूर मंडलम पड़गुपाड़ एनटीआर नगर लो वरद बाधितुलनु एम्मेल्ये नल्लपुरेड्डी प्रसन्न कुमार रेड्डी परामर्शिंचारु। एनटीआर नगर लो पर्यटिंची दातल सहायंतो 300 कुटुंबालकु 3 लक्षल रूपायलु एम्मेल्ये प्रसन्न बाधितुलकु अंदजेशारु। नेल्लूर ग्रांड होटल 1 लक्ष, एमवीआर गौडेंस 1 लक्ष, रियल एस्टेट बिल्डर पोतन प्रताप रेड्डी 50,000 रूपये, डीवीआर वेंकटराम रेड्डी 50,000 रूपये, नल्लपुरेड्डी श्रीनिवास रेड्डी चारिटबल ट्रस्ट द्वारा 40,000 रूपये वीर सहाय तो बाधित 1,000 रूपये चप्पन अंदे मनि पदमू जिंदगी तहसीलदार सपोर्टी सैकिल ओटे అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పిఏ డైరీలో చంద్రబాబు దగ్గర ఇతను ఉద్యోగస్తులు పిఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించే వరకు రోడ్ల మీదకి వస్తామని చెప్పి ఒక వారం రోజుల నుంచి తంతు జరుగుతా ఉంది రాష్ట్రంలో। ఈ మధ్యనే తిరుపతి వరద ప్రాంతాలలో ముఖ్యమంత్రి గారు పర్యటించినప్పుడు ఈ రోజు కోవూరు మండలం పడుగుపాడు ఎన్టీఆర్ నగరనందు ఉన్న నిరుపేద కుటుంబాలు వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నన ఇంతకు ముందే మనం ప్రభుత్వం తరపున కుటుంబానికి 2000 రూపాయలు అదే విధంగా బియ్యం నూనె అన్ని కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా అందించాం। మానవతా దృక్పథంతో ఇంటికి 1000 రూపాయల లెక్కన మా వ్యక్తిగతంగా మేము ఇక్కడ ఒక 300 కుటుంబాలకు అంటే ఇక్కడనో నేతాజీ నగర్ లో అంత కలిపి ఇవ్వాలని దాతల్ని కూడా కొంతమంది అడిగాం, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు। గ్రాండ్ రెస్టారెంట్ కోవూరు మురళి గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు। నెల్లూరు గ్రాండ్ వెంకటేశ్వర నాయుడు గారు ఎంవీఆర్ గోడౌన్స్ 1 లక్ష రూపాయలు ఇచ్చారు। డి వెంకటరామ రెడ్డి గారు డీవీఆర్ నెల్లూరు 50,000 ఇచ్చారు। పోతన ప్రతాప్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బిల్డర్ ఇందుకూరుపేట 50,000 ఇచ్చారు। పురందర్ రెడ్డి గారు 50,000 ఇచ్చారు। అదే విధంగా నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున పోతిరెడ్డిపాళెం పంచాయతీలో గవ్వల కాలనీ నందున్న 40 మందికి కూడా 40,000 రూపాయలు ఇస్తున్నాము। ఈ పే రివిజన్ కమిషన్ విషయమై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు। దీని అడ్డం పెట్టుకొని కొన్ని ఉద్యోగ సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయి। కొంతమంది ఉద్యోగ సంఘాలు నాయకులు పదే పదే ఉద్యోగులను రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యానిస్తున్నారు। మామూలుగా అధికారులు ప్రజలకు ముఖ్యమంత్రి గారికి వారధులు। ముఖ్యమంత్రి గారు పిఆర్సీ పై హామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ నిరసనల అవసరమని నేను అడుగుతా ఉన్నాను। ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు। రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ దివాకర్ గారు మేము నిరసనలో పాల్గొనడం లేదు, ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు కాబట్టి అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు। అదే విధంగా సచివాలయ ఉద్యోగాల సంఘ అధ్యక్షుడు వెంకటరామ రెడ్డి గారు కూడా మాకు ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం ఉంది, ఆయన తిరుపతిలో చెప్పారు, ఎన్నికలకు ముందు పాదయాత్రలో కూడా చెప్పినారు, నరవేరుస్తారనే నమ్మకం మాకుంది, మేము కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, దూరంగా ఉండామని చెప్పి చెప్పడం అభినందించదగ్గ విషయం। ఈ ఏపీజేఏసీ నేత మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏమైంది, ఓదార్పు యాత్ర ఏమైంది, పెట్టుకో నువ్వంత తోపు అయితే పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి రా అని ఎవరో శ్రీనివాస్ అంట ఆయన మాట్లాడాడు। ఎందుకు ఇటువంటి మాటలు, కింద స్థాయి అధికారులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు, ఇటువంటివన్నీ కూడా శాంతియుతంగా సామరస్యపూర్వకంగా జరుపుకోవాలి। ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది, కరోనా వచ్చింది, ఆర్థిక పరిస్థితులు బాగలేదు, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైపోయినాయి, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు। ఈ 1.5 సంవత్సరము సర్వనాశనం అయిపోయింది కదా మన రాష్ట్రం గాని దేశం గాని ప్రపంచం గాని కరోనాతో, చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, చేయకుండా వదిలేసి ఏదో అబద్దాలు చెప్పడం మోసాలు చేయడం చంద్రబాబు లాగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు। ఉద్యోగస్తులందరికీ మనవి చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధైర్యంగా ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే మంచి నిర్ణయం ప్రకటిస్తారు,
మీకు అనుకూలమైనటువంటి డిమాండ్స్ లో కూడా చాలా వరకు నెరవేర్చే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తారు తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇటువంటి కొంతమంది ఈ ఉద్యోగ సంఘాల నాయకులు రెచ్చగొట్టిన కింద స్థాయి ఉద్యోగస్తులు మీరు దయచేసి నిజాయితీగా శాంతియుతంగా ఉండండి, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీకు న్యాయం చేస్తారని చెప్పి మనవి చేస్తున్నాం.